हाय फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज़ वीडियो लो ऐदु रकाल प्रसादालनु पर्फेक्ट गा एंड रुचिगा एला प्रिपेर चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। ऐदु कूडा चाला बागा कुदुरुतायी। नेनु चेप्पिन टिप्स अन्नितिनी फालो अय्यि चेयंडि, रेसिपीस चेडिपोये चांसे लेदु। अंड बొబ్బట్లు, పాయసం, గారెలు, పులిహోర అండ్ చక్కెర పొంగలి వీటన్నిటిని చూపిస్తాను, ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి। ఇప్పుడు ఈ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్లి చూసేయండి। చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఈ విధంగా ఒక కుక్కర్ని పెట్టుకోండి। పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి। నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు అంత పెసరపప్పుని వేసుకోండి। ఈ విధంగా 1/2 కప్పు అంత పెసరపప్పుని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెసరపప్పు అనేది ఎర్రగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి। ఈ విధంగా పెసరపప్పుని ఫ్రై చేసుకుంటూనే వేరొక పక్క ఈ విధంగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు అంత బియ్యం వేసుకోండి। వేసుకుని ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోండి। కడుక్కుని ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకోండి। నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు। మనకి పెసరపప్పు ఫ్రై అవుతుంది అంటే దగ్గర పడిపోతుంది అన్నప్పుడు జస్ట్ అలా కడిగేసి పక్కన పెట్టుకోండి। ఇక నేను మీకు పెసరపప్పు అనేది చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి। ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। చూసారా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోండి। బియ్యాన్ని మాత్రం నానబెట్టుకోవద్దు। నానబెట్టుకున్నారంటే అన్నం అనేది ఇంకొంచెం మెత్తగా ఉడికే ఛాన్స్ ఉంటుందన్నమాట। ఇక్కడ అన్నం అనేది మనకి మెత్తగా ఉడకకూడదు, కరెక్ట్ గా ఉడికితే సరిపోతుంది। ఈ విధంగా బియ్యాన్ని ఇందులోకి వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లోనే ఉంచుకోండి। ఉంచుకొని గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి। జస్ట్ అందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం కూడా డ్రై అయిపోతుంది। జస్ట్ 1-2 సార్లు అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి। అంటే ఇక్కడ బియ్యం పెసరపప్పు రెండు కలిపి 1 కప్పు అయ్యాయి కదా, అందుకు తగ్గట్లుగా 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి। పోసుకొని ఒకసారి కలుపుకోండి। ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు। కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టుకొని, ఇక నేను స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను, లేదంటే హై ఫ్లేమ్లో అయినా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి। ఈ విధంగా కుక్కర్ అనేది 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టుకోండి। తర్వాత అదే స్టవ్ మీద ఈ విధంగా ఒక పాన్ పెట్టుకోండి। పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు అంత తురిమిన బెల్లం వేసుకోండి। తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు అంత పంచదారని వేసుకోండి। వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు అన్ని నీళ్ళని పోసుకోండి। ఈ పంచదార బెల్లం అనేది తొందరగా కరుగుతుంది, ఇంతకన్నా ఎక్కువ నీళ్ళని పోసుకోవద్దు। పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి రెండూ కూడా చక్కగా కరిగేంత వరకు కూడా ఉడికించుకోండి। మనకి ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అవి రెండూ కూడా కరిగి సిరప్ లాగా అయితే సరిపోతుంది। ఇక్కడ నేను మీకు బెల్లం పంచదార అనేది చక్కగా కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి। ఈ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది। ఇలా కరిగించుకునే లోపు మనకి కుక్కర్ కూడా ఆవిరిపోయి ఉంటుందన్నమాట। ఇప్పుడు కుక్కర్ మూత తీసేసుకుని ఒకసారి అన్నాన్ని గరిటతో కలుపుకోండి। కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పంచదార నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లను ఈ విధంగా టీ స్ట్రైనర్తో వడకట్టుకోండి। ఇలా వడకట్టుకోవడం వల్ల ఒకవేళ బెల్లంలో ఎక్కడైనా నలకలు కానీ అలాంటి ఏమైనా ఉంటే మొత్తం కూడా పోతాయి। ఇలా పాకం నీళ్ళను ఇందులోకి పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి। కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి। అడుగు అంటకుండా ఉడికించుకోండి, అడుగు అంటిందంటే చక్కెర పొంగల్ టేస్టే బాగుంటుందన్నమాట। మీకు వీలు లేకపోతే సిమ్లో పెట్టేసేసుకుని చక్కగా ఉడికించుకోండి। ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది, ఈలోపు వేరొక స్టవ్ మీద ఈ విధంగా ఒక చిన్న ప్యాన్ని పెట్టుకోండి। పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి। నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఈ విధంగా మీరు కొద్దిగా పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు, నేనైతే చిన్నగానే కట్ చేశాను। ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అన్ని ఎండు కొబ్బరిని వేసుకోండి। వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఎండు కొబ్బరి అనేది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి। ఎండు కొబ్బరి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 10 లేదా 15 జీడిపప్పును ఈ విధంగా వేసుకోండి। జీడిపప్పును వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ జీడిపప్పు అనేది ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి। ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లను వేసుకోండి। ఇక్కడ నేనైతే ఎక్కువ వేయలేదు, మీరు కావాలంటే మరి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కొంచెం తగ్గించే వేశాను। వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ కిస్మిస్లు అనేవి చక్కగా పైకి పొంగేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటున్న చక్కెర పొంగల్లో వేసేసుకోండి। వేసుకుని బాగా కలుపుకోండి, నేతితో సహా వేసుకోండి, నెయ్యి మాత్రం సపరేట్ చేయొద్దు।
ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇది కొంచెం లూజ్గా ఉందన్నమాట. ఇది మరి కాస్త దగ్గర పడేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. అండ్ మధ్య మధ్యలో ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోండి. మీరు ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుని చక్కెర పొంగల్ని ఉడికించుకుంటారో చక్కెర పొంగల్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ చెప్తాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వేసుకుని కలుపుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకోండి. తర్వాత ఇందులోనే జస్ట్ కొద్దిగా 1 చిటికెడంత పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనం గుళ్ళో తిన్న ప్రసాదంలా అనిపిస్తుంది. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు లాస్ట్లో కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే. చాలా టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా చక్కెర పొంగల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు గారెలు కూడా చేసి చూపిస్తాను, అవి కూడా చాలా బాగా కుదురుతాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ అన్ని మినపగుళ్ళను వేసుకోండి. అదే మీకు కప్పుల్లో చెప్పాలంటే 1 కప్పు వరకు వస్తాయి, కేజీల్లో చెప్పాలంటే 1/2 కేజీ ఉంటాయి. ఈ విధంగా మినపగుళ్ళని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను పోసుకుని ఈ మినపగుళ్ళని శుభ్రంగా 1-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మరలా తిరిగి ఇందులోకి నీళ్ళను పోసుకోండి. ఇక్కడ నేను మీకు ఎంతవరకు పోసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా చేయి పెట్టుకున్నారనుకోండి, ఇలా 2 ఇంచ్ ఉంటుంది కదా, దానికన్నా కొద్దిగా కిందకు పోసుకుంటే సరిపోతుంది. ఇలా పోసుకున్న తర్వాత గిన్నె మీద మూతను పెట్టుకుని పప్పుని 2 నుంచి 3 గంటల పాటు నానపెట్టుకోండి. అదే మీరు మార్నింగ్ టైంలో చేసుకోవాలి అంటే నైట్ నానపెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయి ఉంటాయి. అండ్ ఈ విధంగా 1 గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ అన్ని బియ్యం కూడా నానపెట్టుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ నానపెట్టాను, ఎందుకనంటే నేను వేరొక రెసిపీ కోసం కొన్ని నానపెట్టానమాట. సో మీరు కావాలంటే పప్పులోనే వేసేసి 1 టేబుల్ స్పూన్ అన్ని బియ్యం కడిగేసుకుని నానపెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు పప్పు అనేది చక్కగా నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా 1-3 గంటల్లో ఇలా నానిపోతుంది. ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా 1 జల్లెడలోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1-3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా కిందకి దిగిపోతాయి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అన్ని నానపెట్టుకున్న బియ్యం వేసుకోండి. చెప్పాను కదా మీకు ముందే, కావాలంటే మీరు పప్పుతో పాటే కలిపేసేసి నానపెట్టుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని కొద్దిగా నీళ్ళు అనేవి పోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న పప్పు అనేది వేసుకోండి. మిక్సీ జార్కి నిండుగా వేసుకోవద్దు, సగం మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ తీసుకున్న పప్పుకి నేను 2 సార్లుగా వేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు వేసుకుని ఫస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ 4-5 సార్లు అలా ఆపుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పప్పుని 4-5 సార్లు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పప్పు నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లను 3 టేబుల్ స్పూన్ల వరకు పోసుకోండి. ఫస్టే ఎక్కువగా పోసుకోవద్దు, ఫస్ట్ 1-2 టేబుల్ స్పూన్లు పోసుకొని చూడండి. ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది అంటే మనకి మిక్సీ అనేది తిరగట్లేదు అని అంటే మరి కాసిన నీళ్ళను పోసుకొని గ్రైండ్ చేసుకోండి. 3-4 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే పడతాయి. ఈ విధంగా చూసుకుంటూ పోసుకోండి. ఒకేసారి ముందే ఎక్కువ నీళ్ళను పోసుకోవద్దు, తర్వాత జార్ అయిపోయిందంటే ఇబ్బంది పడతారు. ఫస్టే కొద్దిగా నీళ్ళను తగ్గించి పోసుకోండి. ఇక్కడ నేను మీకు పిండంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కడా కూడా బరక అనేది ఉండకూడదు. అంటే మనకి ఎక్కడా కూడా పప్పు అనేది తగలకూడదు అన్నమాట. అలా గ్రైండ్ చేసుకుంటేనే వడలు అనేవి స్పాంజీగా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని 1 గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పుతో పిండంతా కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. 1-5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ పిండిలోకి ఎయిర్ అనేది ఫామ్ అయ్యి వడలు అనేవి సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీరు చేత్తో చేయడం రావట్లేదంటే ఇలా విస్కర్తో అయినా చేసుకోండి. విస్కర్తో చేసుకునేటప్పుడైనా లేదంటే చేత్తో చేసుకునేటప్పుడైనా కానీ ఒకే డైరెక్షన్లో, అంటే మీరు ఎలా అయితే పిండిని కలపడం స్టార్ట్ చేశారో అదే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ రివర్స్లో కానీ తిప్పారంటే అందులో ఏర్పడిన ఎయిర్ అంతా కూడా పోతుంది, కాబట్టి ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి. ఇక్కడ నేను మీకు పిండిని 1-5 నిమిషాల పాటు బాగా బీట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టిఫ్గా వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. ఈ విధంగా చేతిని తడి చేసుకుని ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుని రౌండ్గా చుట్టుకుని
ఇలా వడలాగా వేసుకున్నారంటే ఈజీగా వడలాగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు చేతిలోకి వేసుకోవడం రావట్లేదంటే నేను ముందు ముందు వడలు వేసుకునేటప్పుడు ఎలా ఈజీగా వేసుకోవచ్చో చూపిస్తాను. సో మీకు ఇంకా స్టిఫ్గా కావాలి, చేతితో ట్రై చేస్తారు అని అంటే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పిండి అనేది కొద్దిగా స్టిఫ్గా అవుతుంది, అప్పుడు మీకు చేతిలోకి వడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లంని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ ఉల్లిపాయ అనేది వేసుకోవచ్చు. మనం దేవుడికి పెట్టేటప్పుడు ఉల్లిపాయ అనేది వేయం కదా, అందుకని నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్రని కూడా వేసుకోండి. జీలకర్ర అనేది నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదు. మీరు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని వడల్లాగా వేసుకోవడమే. వడలు వేసుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది కాగిన తర్వాత వడల్లాగా వేసుకోవడమే. వడలు వేసుకోవడానికి ఫస్ట్ చేతిని నీళ్ళతో ఒకసారి తడి చేసుకోండి. తడి చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని జస్ట్ మధ్యలోకి ఒక హోల్ పెట్టుకోండి. ఫ్లాట్గా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఆ హోల్ పెట్టుకున్నారంటే పిండి అనేది దానంతట అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా నూనెలోకి వేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మీకు వడ వేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. వడ వేసిన తర్వాత వడ అనేది నూనెలోకి మునగకూడదు. నూనెలోకి మునిగింది అంటే మీరు పిండి అనేది సరిగా గ్రైండ్ చేసుకోలేదని అర్థం. సో ఈ విధంగా వడల్ని వేసుకోవాలి. ఒకవేళ మీకు చేత్తో వేసుకోవడం మాకు రావట్లేదు అక్క అని అంటే నేను మీకు వేరొక విధంగా కూడా చేసి చూపిస్తాను. సో ఈ విధంగా టీ స్ట్రైనర్ మీద కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టీ స్ట్రైనర్ని ఒకసారి నీళ్ళతో తడి చేసుకోండి. తర్వాత పిండిని తీసుకోండి. పిండిని టీ స్ట్రైనర్ మీద పెట్టుకుని కొద్దిగా ఫ్లాట్ చేసేసుకుని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుని నూనెలోకి వేసుకోవడమే. ఇది ఒక ప్రాసెస్. ఒకవేళ మీకు ఇది కూడా అవైలబుల్గా లేదు అని అంటే నార్మల్గా అట్లకాడ ఉంటుంది కదా, అట్లకాడ మీద కూడా వేసుకోవచ్చు. సో ఇలాగే ఫస్ట్ అట్లకాడని నీళ్ళతో తడి చేసేసుకుని పిండి ముద్దను తీసుకుని అట్లకాడ మీద పెట్టుకుని జస్ట్ లైట్గా ఫ్లాట్ చేసేసుకుని సెంటర్లో హోల్ పెట్టేసుకుని వడలాగా వేసుకోవడమే. ఇలా మీకు నచ్చిన విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోండి. చేత్తో వేసుకున్నారంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ చేసే కొద్ది 1-2 పాడైనా కానీ చేసే కొద్ది మీకు ఈజీగా వేసేయగలుగుతారు. చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ వడలన్నీ వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లోనే ఇవి ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలిగరెట్లోకి వేసుకుని ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకోవడమే. చాలా సింపుల్. కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో వేసినా కూడా వడలు అనేవి చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను మీకు ఒక వడ అనేది తుంపి చూపిస్తున్నాను చూడండి. చూసారా లోపల ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా ఉందో అండ్ పైన లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంది. ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోండి. దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చింతపండుని నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను గుజ్జు అనేది కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను. ఇలా కానీ గుజ్జు చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే నెల 2 నెలలైనా కానీ గుజ్జు అనేది పాడవదు. ఎప్పుడంటే అప్పుడు పులిహోర కలిపేసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న 1/2 కిలో చింతపండుకి దాదాపు 2 కిలోల రైస్కి, అంటే 2 కిలోల పులిహోరకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. చింతపండుని తీసుకున్న తర్వాత ఇందులోకి 250 ml వరకు వేడి నీళ్ళని పోసుకోండి. చన్నీళ్ళు పోసుకుని చింతపండుని నానపెట్టుకోవడం కన్నా కానీ వేడి నీళ్ళు పోసుకుని నానపెట్టుకున్నారంటే చింతపండు అనేది తొందరగా నానుతుంది అండ్ గుజ్జు కూడా ఎక్కువగా వస్తుంది. దీన్ని ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు నానపెట్టుకోండి. అదే మీకు టైం కానీ ఉంటే 1 గంట పాటు నానపెట్టుకున్నా కానీ మీకు తీసేటప్పుడు ఎక్కువసేపు గట్టిగా పిసకాల్సిన అవసరం ఉండదు, ఈజీగా గుజ్జు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చింతపండు అనేది నానపెట్టుకున్న తర్వాత ఈ విధంగా చేతితో బాగా పిసుక్కుంటూ ఫస్ట్ తీసేసుకోండి. ఇందులో ఉన్న గుజ్జు అంతా కూడా ఈ విధంగా జల్లెడలోకి వేసుకుని ఇలా చేత్తో బాగా ఒత్తుకుంటూ అందులో ఉన్న గుజ్జంతా కూడా తీసేసుకోవాలి. ఇలా ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళా ఆ చింతపండుని గిన్నెలోకి వేసుకోండి. వేసుకుని మరి కాసిన నీళ్ళను పోసుకుని మళ్ళా ఇందులో ఉన్న గుజ్జంతా కూడా తీసుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 సార్లు చేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే మొత్తం గుజ్జంతా కూడా వచ్చేస్తుంది. ఎన్ని నీళ్లు పోసుకోవాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది అది చింతపండు ఉన్న క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు చింతపండు అంతా కూడా గుజ్జు తీసిన తర్వాత చింతపండు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిప్పిలాగా ఉంటుంది, అందులో జిగురు అనేదే ఉండదన్నమాట. ఇలా వచ్చేంత వరకు 4-5 సార్లు తీసుకోండి. అంతకన్నా ఎక్కువ గుజ్జేమి రాదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 గ్రాముల వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోండి. పులిహోరలోకి చింతపండులో ఉడికిన పచ్చిమిర్చి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అవి బుడగలు వస్తూ ఉంటాయి అన్నమాట, అవి బుడగలలాగా వచ్చి చిందుతూ ఉంటాయి. అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకుని మూత పెట్టుకుని మరొక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే కన్సిస్టెన్సీని చూసుకోండి, ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి మరి కొద్ది ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. అదే మీకు నీళ్ళు అనేవి కరెక్ట్గా ఉన్నాయనుకోండి 20 నిమిషాలు 15 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది. ఇక నేను మీకు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పులిహోర అనేది 2 కిలోల పులిహోర ఒకేసారి చేస్తున్నట్లయితే, ఈ 1/4 కిలో చింతపండు తీసుకున్నాం కదా, అది గుజ్జు తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోనే 100 గ్రామ్స్ వరకు రాక్ సాల్ట్ని వేసుకోండి. కల్లుప్పు అంటాం కదా దాన్ని వేసుకోవాలి. సాల్ట్ మాత్రం వేసుకోవద్దు, మామూలు సాల్ట్ వేసుకున్నారంటే ఉప్పు అనేది కలిసిమైపోతుంది అనమాట. ఇక నేను పులిహోరని అంత క్వాంటిటీలో చేయట్లేదు కాబట్టి ఇందులో ఉప్పు అనేది వేయలేదు. ఇలా చింతపండుని ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 కిలో వరకు రైస్ని వేసుకోండి. ఇక్కడ 1/2 కిలో రైస్ అంటే మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా పెద్ద గ్లాసు, ఆ గ్లాస్తో 2 గ్లాసులు అయితే 1/2 కిలో రైస్ అవుతాయి. ఈ విధంగా బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని నీళ్లతో శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇక్కడ నేను పులిహోర చేయడానికి రైస్ కుక్కర్లో పెడుతున్నాను. ఎందుకు రైస్ కుక్కర్లో పెడుతున్నాను అంటే పులిహోరకి అన్నం అనేది మరీ పలుగ్గా ఉన్నా బాగుండదు, అలాగని మరీ మెత్తగా అయినా కూడా బాగుండదు. రైస్ కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ కుక్కర్లో వండుకున్న అన్నంతో పులిహోర చేసుకున్నారంటే పులిహోర అనేది చాలా బాగా కుదురుతుంది. ఈ విధంగా బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యంకి 3.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. ఈ విధంగా నీళ్ళని పోసుకున్న తర్వాత నేను మీకు వేరొక విధంగా కూడా చెప్తాను. అంటే మన చేయి ఈ విధంగా పెట్టేసేసి ఆ 2 ఇంచులు ఉంటుంది కదా, ఆ 2 ఇంచుకి కొద్దిగా కిందకి నీళ్ళని పోసుకోండి. అప్పుడు ఎంత బియ్యం వేసుకున్నా కానీ, అంటే మీరు ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా కానీ అంతకు పెట్టుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా అన్నం అనేది ఉడికిపోతుంది. ఇక్కడ నేను మీకు అన్నం అనేది చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకోండి. అండ్ ఉడికిన తర్వాత దాన్ని ఎక్కువగా గరిట పెట్టి కలపొద్దు, ఎక్కువసార్లు కలిపేశారంటే అన్నం అనేది చిదురైపోతుంది అనమాట. సో ఈ ఉడికిన తర్వాత వెంటనే ఈ విధంగా ఒక ప్లేట్ని కానీ లేదంటే ఏదైనా ఒక బేషన్ కానీ తీసుకుని అందులోకి అన్నం అంతా కూడా వేసుకోండి. కొంచెం వెడల్పుగా ఉంటే తొందరగా ఆరిపోతుంది. ఈ విధంగా వేసుకుని కొద్దిగా అలా ఆరినివ్వండి. ఇది ఆరుతూ ఉంటుంది, ఈలోపు ఇందులోకి తాలింపును పెట్టేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువగా శనగ నూనెను వేసుకోండి. పులిహోర చేసుకునేటప్పుడు కంపల్సరీగా శనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని తాలింపు పెట్టుకున్నారంటే పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఈ విధంగా నూనె వేసుకుని నూనె అనేది కొద్దిగా కాగనివ్వండి. నూనె కాగిన తర్వాత మాత్రమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోండి. లేదు అని అంటే పులిహోర తినేటప్పుడు ఆ నూనె స్మెల్ వచ్చేస్తుంది అనమాట, అందుకోసం నూనె అనేది కొద్దిగా కాగాలి. కాగిన తర్వాత ఈ విధంగా 1/4 కప్పు పల్లీల్ని నూనెలోకి వేసుకుని పల్లీలు అనేవి ఒక 60% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, పూర్తిగా ఫ్రై చేసుకోవద్దు. ఇలా పల్లీల్ని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పును వేసుకోండి. ఇక్కడ అయితే జీడిపప్పు అనేది కొద్దిగా ఎక్కువగానే వేశాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే జీడిపప్పు అనేది స్కిప్ చేసేయచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్. వేసుకుని ఒకసారి అలా కలుపుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాలను కూడా వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్లంతా పచ్చిశనగపప్పును వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పును కూడా వేసుకోండి. తర్వాత ఒక 6 లేదా 7 ఎండుమిర్చిని ఈ విధంగా ఆ తొడుగుల వరకే తీసుకుని వేసుకోండి. తుంపుకోవద్దు సగానికి, జస్ట్ అలా తొడుముల వరకే తీసేసుకుని ఇందులోకి వేసుకోండి. వేసుకుని లో ఫ్లేమ్లోనే శనగపప్పు, ఇక్కడ వేసుకున్న అన్ని పప్పులు కూడా చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే అవి లోపల వరకు వేగి తినేటప్పుడు మధ్య మధ్యలో కరకరలాడుతూ తగులుతూ ఉంటాయి. లేదనంటే పులిహోర కలిపిన కాసేపటికి అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు తాలింపు అనేది ఎర్రగా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే 1-2 లేదా 3 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని ఈ విధంగా చీల్చి వేసుకోండి. ఈ తాలింపులో వేసుకున్న పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపును వేసుకోండి. పసుపు అనేది పైన వేసుకోవద్దు, నూనెలో మాత్రమే వేసుకోండి. నూనెలో వేసుకున్నారంటే పులిహోరకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జును వేసుకోండి.
ఇక నేను హాఫ్ కేజీ రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక పావు వంతు వరకు ఇందులోకి వేస్తున్నాను. అదే మీరు కేజీ రైస్తో చేస్తున్నారనుకోండి హాఫ్ పార్ట్ వేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా చింతపండు గుజ్జుని వేసుకోండి. అండ్ ఆ గుజ్జుని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు పులుసుల్లోకి కూడా ఈ చింతపండుని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళా మళ్ళా మనం గుజ్జు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పులిహోరకి సరిపడినంత ఉప్పు అనేది ఇక్కడే వేసుకోండి. ఇందాక మనం అన్నంలో కూడా వేసుకుని కలుపుకోలేదు కదా, ఇందులో వేసుకున్నారంటే అన్నంలోకి చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఉప్పు అనేది ఒక టేబుల్ స్పూన్ వేసాను కానివ్వండి, నాకు కలుపుకునేటప్పుడు చూస్తే సరిపోలేదు, అందుకని 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్రిపేర్ చేసుకున్న తాలింపు అంతా కూడా అన్నంలోకి వేసుకోండి. వేసుకుని చక్కగా ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్లు గరిటతో కలుపుకోవడం కన్నా కానీ చేతితో కలుపుకున్నారంటే చక్కగా కలుస్తుంది. అన్నం కూడా కొద్దిగా చల్లగా అయిపోతుంది కాబట్టి మనం పట్టుకోవడానికి ఈజీగానే ఉంటుందన్నమాట. చేతితో కలుపుకుంటేనే అన్నంకి ఈ పులుపు అంతా కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు మీకు కొద్దిగా నీళ్ళ నీళ్ళగా అనిపిస్తుంది కానీ ఇది ఒక 5-10 నిమిషాలు అయిపోయిందంటే ఆ పులుపు అంతా కూడా అది పీల్చుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు మొత్తం కూడా చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ట్రై చేస్తారు కదా. చూసారు కదా పులిహోర్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లు చేసి చూపిస్తాను. బొబ్బట్లు కూడా సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి 2 కప్ల వరకు మైదాపిండిని వేసుకోండి. ఇక్కడ నేను బొబ్బట్లు అనేవి మైదాపిండితో చేస్తున్నాను, మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మైదాపిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ 2 చిటికళ్ళు లేదంటే 1/2 టీ స్పూన్ అంత పసుపుని వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి ఎల్లో కలర్లో చక్కగా కనపడతాయి. మీరు కలర్ వద్దు అని అనుకుంటే పసుపు అనేది స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఈ పిండిలో ఉప్పు పసుపు అనేది చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని లూజ్గా కలుపుకోవాలి. అంటే మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోకూడదు, అలాగని జారుగా కలుపుకోకూడదు. కొద్దిగా మీడియంగా ఉండాలన్నమాట, చపాతి పిండి కన్నా కానీ లూజ్గా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది. అండ్ ఈ పిండిని కలుపుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి పోసుకోవద్దు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మొత్తం పిండి అంతా కూడా కలపడానికి ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉందో, ఇలా జిగురుగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవడానికి ఇక్కడ తీసుకున్న 1 కప్పు నీళ్ళలో కొద్దిగా నీళ్ళు అనేవి మిగిలాయి. ఒక్కొక్కసారి నీళ్ళు అనేవి మొత్తం పట్టొచ్చు, ఒక్కొక్కసారి మరికొంచెం ఎక్కువ పట్టొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి తగ్గొచ్చు. కాబట్టి చూసుకుని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి. వేసుకుని మరొక 5 నిమిషాల పాటు బాగా ఈ పిండిని మర్దన చేసుకోవాలి. అంటే బాగా ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్ అవుతుందన్నమాట. అందుకోసం 1-5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి, కంపల్సరీగా కలుపుకోవాలి. అప్పుడే మీకు పిండి అనేది సాఫ్ట్ అవుతుంది, అప్పుడు బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని 1-5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మళ్ళా తిరిగి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అంతా నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే మీరు దాని ప్లేస్లో నూనెను కూడా వాడుకోవచ్చు. వేసుకుని జస్ట్ ఆ నెయ్యి కానీ లేదంటే నూనె కానీ ఆ పిండికి టచ్ అయ్యేటట్లు ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్స్ చేసుకోవద్దు, బాగా ఎక్కువ మిక్స్ చేసేసుకున్నారంటే ఆ నెయ్యి నూనె అంతా కూడా పిండిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి జస్ట్ అలా ఆ పైన టచ్ అయ్యేటట్లు ఒకసారి కలిపేసుకుని దాని మీద మూతను పెట్టేసేసుకుని 3-4 గంటల పాటు పక్కన పెట్టుకోండి. అదే మీకు టైం కానీ ఉంటే 6-7 గంటలు పక్కన పెట్టుకున్నా కానీ బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండిని కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మైదాపిండిని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్ల మైదాపిండికి 1.5 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది, పైన పిండి అండ్ లోపల స్టఫింగ్ కూడా అసలు ఏది కూడా మిగలదన్నమాట. ఈ విధంగా 1.5 కప్పు అనేది పచ్చిశనగపప్పు వేసుకుని ఇందులోకి నీళ్ళను పోసుకుని శుభ్రంగా 1-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మళ్ళా తిరిగి ఇందులోకి నీళ్ళను పోసుకోండి. ఇక్కడ నేను ఎంతవరకు పోసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. 2 ఇంచు ఉంటుంది కదా మన ఏలు ఇలా పెడితే, ఆ ఇంచుకి కొద్దిగా కిందకు పోసుకోండి, అంటే సగంకు పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పోసేసుకుని దీన్ని 1 గంట నుంచి 2 గంటల పాటు నానపెట్టుకోండి.
తొందరగా నానిపోయి అంటే ఎక్కువసేపు నానిందంటే తొందరగా ఉడికిపోతుంది. 2 గంటలు నానపెట్టుకున్నా కానీ చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా నానపెట్టేసేసుకోండి. ఇక్కడ నేను మీకు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నానపెట్టిన తర్వాత ఇంకా ఈ నీళ్లు వంచేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నానిన తర్వాత మనకి ఎక్కడి వరకు ఉండాలి అంటే ఈ ఒక్క గీత ఉంటుంది కదా, ఆ గీత వరకు నీళ్లు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా నీళ్ళు కానీ ఉంటే ఆ ఎక్స్ట్రా నీళ్ళని తీసేసేయండి. ఎక్స్ట్రా నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఈ కుక్కర్ మీద మూత పెట్టేసేసుకుని విజిల్ పెట్టుకుని ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్కర్ అనేది 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ అంతా కూడా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదన్నమాట. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కానీ ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే ఉన్నా లేకపోయినా కానీ ఈ విధంగా ఒక జల్లెండ తీసుకుని అందులోకి ఈ ఉడకపెట్టుకున్న శనగపప్పు అంతా కూడా వేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే అన్నీ కూడా కిందకు పడిపోతాయి. అలా పప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత మళ్ళీ ఈ పప్పుని కుక్కర్లోకి వేసేసుకోండి. వేసుకుని పప్పు గుత్తిని కానీ లేదంటే మ్యాషర్ని కానీ తీసుకుని బాగా మ్యాష్ చేసేసుకోండి. ఎక్కడా కూడా ఆ గింజ అనేది తగలకోకుండా మ్యాష్ చేసుకోండి. అలా మ్యాష్ చేసుకున్నారంటే మీకు ఒత్తేటప్పుడు ఎక్కడా కూడా గింజ తగలకోకుండా బాగుంటుంది. లేదు మీకు తినేటప్పుడు మధ్య మధ్యలో అవి తగులుతూ ఉండాలి అని అంటే కొద్దిగా ఉంచుకోండి. మీరు కావాలంటే పప్పుని విస్కర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా విస్కర్తో చేసుకున్నా కానీ పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నేను మీకు పప్పు అంతా కూడా మెత్తగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పుని మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోండి. బెల్లాన్ని అలా డైరెక్ట్గా గెడ్డలు గెడ్డలుగా వేసుకోవడం కన్నా కానీ ఇలా తురిమి వేసుకున్నారంటే తొందరగా కరిగిపోతుంది అండ్ పప్పులో కూడా చక్కగా కలిసిపోతుంది అన్నమాట. ఈ విధంగా 2 కప్పుల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ అనేది ఎక్కువ అవ్వదు లేదంటే తక్కువ కూడా అవ్వదు. వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ బెల్లం వేసుకుని బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉంటుంది. మళ్ళీ ఇది చిక్కపడి దగ్గర పడేంత వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు స్లోలో కానీ లేదంటే మరీ మీడియంలో కానీ పెట్టుకున్నారంటే ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. సిమ్లో పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు కానీ టైం ఎక్కువ పడుతుందని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా తుకుతుక అని ఉడుకుతూ బుడగల్లాగా వస్తూ ఉంటాయన్నమాట. అవి మీద పడుతూ ఉంటాయి. అప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకోండి. పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. కానీ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కంపల్సరీగా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను మీకు ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది ఇంకాస్త దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు లాస్ట్లో ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గెరెటతో స్టఫింగ్ని తీసుకుని ఇలా రివర్స్లోకి తిప్పారంటే గెరెటిని ఇది ఒకేసారి పడుతుంది. జారదన్నమాట పిండి, ఫ్లో కన్సిస్టెన్సీలో ఉండదు. ఇలా ఒకేసారి పడుతుంది అండ్ కొద్దిగా టైం తీసుకుని పడుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది లోపల స్టఫింగ్ అనేది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ చల్లారాక ఇది చక్కగా గట్టిపడిపోతుంది. ఇక్కడ నేను మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇది చల్లారిన తర్వాత ఉండ చుట్టుకోవడానికి రావట్లేదు అంటే కొద్దిగా పుట్నాల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకుని ఇందులో కలిపేసుకోండి. చక్కగా ఉండలాగా వచ్చేస్తుంది. వీలైనంత వరకు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కన్సిస్టెన్సీ లూజ్ అయింది అంటే మాత్రమే ఆ విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ గ్రీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ఉండల్లాగా చుట్టుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా, మైదా పిండి, ఆ పిండిని తీసుకుని అట్లీస్ట్ దీన్ని 1-2 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. లేదంటే మీకు బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా రావు. తీసుకుని ఫస్ట్ దీన్ని 1 నిమిషం పాటు అలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బొబ్బట్టు చేసుకోవడానికి లోపల స్టఫింగ్కి ఉండ తీసుకున్నాం కదా, ఆ ఉండ కన్నా కానీ ఈ మైదా పిండి ఉండ అనేది తక్కువగా ఉండాలి. ఇక నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది మైదా పిండి ఉండ అండ్ ఇది పూర్ణపు ఉండ.
చూసారా అపూర్ణ పుండ కన్నా కానీ మైదాపిండి ఉండ అనేది తక్కువగా ఉండాలి. ఇప్పుడు చేతికి నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ గ్రీస్ చేసుకోండి. చేసుకుని ఈ విధంగా కొద్దిగా పలుచుగా అటు ఇటు లాక్కోండి. సైజు అంటే షేప్ ఏమీ అవసరం లేదు, జస్ట్ అలా అటు ఇటు లాగేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణంని మధ్యలోకి పెట్టేసుకుని ఈ విధంగా పూర్ణంని లోపలికి స్టఫ్ చేసుకుంటూ ఆ మైదాపిండిని పైకి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇలా ఎక్స్ట్రా పిండి వస్తే మొత్తం తీసేసేయండి. అందులో కానీ ఉంచేసారంటే మీకు ఎక్కువగా సాగుతాయి బొబ్బట్లు, అందుకోసం ఎక్కువ మైదాపిండిని ఉంచుకోవద్దు. ఇలా తీసేసుకున్న తర్వాత ఒకవేళ ఎక్కడైనా పూర్ణం అనేది బయటకు కనబడుతుంది అంటే జస్ట్ ఆ మైదాపిండిని అటు ఇటు అనేసుకోండి. తర్వాత ఈ విధంగా చేతిలోకి తీసుకుని దీన్ని ఈ విధంగా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను బొబ్బట్టిని ఆయిల్ కవర్ మీద చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ పేపర్ మీద చేసుకోవచ్చు, లేదంటే పాల ప్యాకెట్ మీద చేసుకోవచ్చు, లేదంటే పాలిథిన్ కవర్ మీద చేసుకోవచ్చు, లేదంటే అరిటాకు మీద చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన మీకు అవైలబుల్గా ఉన్న వాటి మీద చేసుకోండి. కొద్దిగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ గ్రీస్ చేసుకుని ఈ విధంగా చేతికి మధ్య మధ్యలో నెయ్యిని అంటించుకుంటూ ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోండి. మీరు కావాలంటే కవర్ని అటు ఇటు తిప్పుకుంటూ కూడా ఒత్తుకోవచ్చు, లేదంటే అలా పెట్టేసుకుని ఒత్తుకోవచ్చు. ఒకవేళ మీకు బొబ్బట్టు ఒత్తుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేస్తున్నారు, వేళ్ళు నొప్పొస్తున్నాయంటే మీరు కలుపుకున్న పిండి అనేది గట్టిగా ఉంది అని అర్థం. అది కరెక్ట్గా చూసుకోండి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. జస్ట్ ఈజీగా మనకి బొబ్బట్టు అనేది ఒత్తుకునేటట్లు ఉండాలి. చాలామంది అక్క మాకు బొబ్బట్లు చేసుకోవడం రావట్లేదు అని అంటున్నారు కదా, అందుకోసం ఇక్కడ ఏమి ఎడిట్ చేయకోకుండా కొంచెం వీడియో లెంత్ అయినా కానీ చూపిస్తున్నాను. ఇలా ఒత్తుకునేటప్పుడు మనకి పైకి పూర్ణం అనేది కనపడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ పైకి ఒక లేయర్ ఉంటుంది. మీరేం వర్రీ అవ్వకండి, జస్ట్ అలా ఒత్తేసేసుకుని ఇక్కడ నేను మీకు పేపర్ నుంచి కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి కవర్ నుంచి కూడా చూసారా, చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా తీసేసుకుని ఇప్పుడు ప్యానం మీద వేసేసుకుని కాల్చుకోవడమే. చాలా చాలా సింపుల్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగానే వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని దాని మీద ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. వేసుకుని ఇది కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బట్టిని ఈ విధంగా చేతిలోకి తీసుకోండి. చాలా చాలా సింపుల్గా ఊడొచ్చేస్తుంది చూసారు కదా. తీసుకుని ఈ విధంగా ప్యాన్ మీద వేసుకుని ఇది కొద్దిగా కాలుతుంది అన్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి. ఈ బొబ్బట్లు అనేవి నెయ్యితో చేసుకుంటేనే బాగుంటాయి, మీ ఇష్టం. మీరు కావాలంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుని రెండు వైపులా కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా కాగుతాయి. సిమ్లో పెట్టేశారంటే మరీ గట్టిగా వచ్చేస్తాయి, అలాగని హైలో పెట్టేశారంటే ఉడకవు అన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా బొబ్బట్టు కూడా ఎంత చక్కగా పొంగిందో. ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక హాట్ బాక్స్లోకి వేసుకోండి. వేసుకుని వెంటనే మూత పెట్టద్దు, కొద్దిసేపు అలా గాలి కుండనివ్వండి. మరీ వెంటనే పెట్టేశారంటే బాగా మెత్తగా ఇదైపోతాయన్నమాట, అందుకోసం కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుని కాల్చుకోవడమే. చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా బొబ్బట్లని సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే సేమియా పాయసం. ఈవెన్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా బాగా చేసేస్తారు, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సేమియా పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసంని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కల్ని వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఇన్నే వేసుకోవాలి అని ఏం లేదు, మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు కిస్మిస్లు చక్కగా పైకి పొంగి ఇంకా జీడిపప్పు, బాదం పప్పు అనేవి ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కటి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మరొక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒక చిన్న గిన్నెతో ఒక గిన్నెడు వరకు సేమియాను తీసుకోండి. మరీ ఎక్కువగా సేమియాను తీసుకున్నారంటే మీకు పాలు కూడా ఎక్కువగా పట్టేస్తాయి, అందుకని చిన్న గిన్నెతో తీసుకోండి. ఇప్పుడు ఈ సేమియాను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అండ్ ఇక్కడ నేను మీకు సేమియా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చక్కటి కలర్లోకి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని
ఇప్పుడు ఇందులోకి ఏ గిన్నెతో అయితే సేమియా తీసుకున్నారో అదే గిన్నెతో రెండు గిన్నెల వరకు పాలను తీసుకోండి అండ్ ఒక గిన్నె నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకోవడం వల్ల మనకి సేమియా అనేది త్వరగా ఉడుకుతుంది అండ్ చల్లారాక కూడా చిక్కపడకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ పాలని ఒక పొంగు రానివ్వండి మిగడ కట్టకుండా మధ్య మధ్యలో కంపల్సరీగా కలుపుకుంటూ ఉండండి ఒకవేళ మీరు కాచిన పాలు తీసుకున్నట్లయితే కాచిన పాలను కూడా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా పాలు పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సుమారుగా ఒక 3 నుంచి 4 నిమిషాల్లో మనకి సేమియా అనేది ఉడికిపోతుంది ఇక నేను మీకు సేమియా చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక సేమియాని తీసుకుని వేలతో నొక్కితే ఇలా ఈజీగా రెండు సగాలుగా అయిపోవాలి ఒకవేళ మీరు ఇంతకన్నా ఎక్కువగా ఉడికించుకున్నారు అంటే పాయసం టేస్ట్ అంత బాగుండదు అలాగని ఉడికించుకోకుండా షుగర్ వేసేసారంటే తర్వాత ఉడకదన్నమాట అందుకని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతో 1/3 కప్పు వరకు పంచదారని వేసుకుని చక్కగా పంచదార అంతా కూడా కరిగేంత వరకు ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార అంతా కూడా కరగనివ్వండి ఈ విధంగా పంచదార అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 2 యాలకుల్ని లైట్గా దంచుకుని వేసుకోండి లేదు మీ దగ్గర యాలకుల పొడి ఉంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి మీకు చూస్తే కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇది చల్లారాక ఇంకొంచెం చిక్కపడుతుంది అలా కాకుండా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను లాస్ట్లో అండ్ ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను పోసుకోండి గోరు వేడిగా ఉన్న పర్వాలేదు కానివ్వండి మరీ వేడి పాలను పోసుకోవద్దు పోసుకుని చక్కగా కలిసేట్లు కలుపుకోండి 2 కప్పుల వరకు తీసుకోవాలి మీరు ఏ గిన్నెతో అయితే సేమియా తీసుకున్నారో అదే గిన్నెతో మరొక 2 గిన్నెల వరకు పాలను పోసుకోండి మీరు చూసుకోండి ఒకవేళ కన్సిస్టెన్సీ మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు కూడా ఇక నేనైతే 1.5 కప్పు వరకు పోసాను చూడండి మనకి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా అయిపోయింది చల్లారాక కూడా చిక్కపడకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే మీరు కావాలంటే వేడిగైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ రోజైతే నేను కొంచెం వేడిగానే సర్వ్ చేస్తున్నాను గోరు వేడిగా ఉంది మరి అంత వేడిగా ఏం లేదు చూసారు కదా 5 రకాల ప్రసాదాలను పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో అన్నీ కూడా చాలా బాగా కుదురుతాయి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ప్రసాదాలను మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ప్రసాదాల రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్